అయితే ఓ మై గాడ్ ఇంత పెద్ద లైన్, ఓ మై గాడ్ అని చాలా భయం వేసింది. ఎంతసేపు ఉండాలో ఏంటనేది చాలా భయం వేసింది గైస్, ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు బీ ఎక్స్పోజ్డ్ ఇన్ ద పబ్లిక్ గైస్. సో అందుకు చాలా భయం వేసింది, ప్లస్ ఇప్పుడు అవసరమా అని కూడా అనిపించింది. హలో ఎవ్రీవన్, అందరూ బాగున్నారు అనుకుంటాను. గైస్ హౌ ఆర్ యూ? నేనైతే సూపర్గా ఉన్నాను గైస్. మీకు తెలియాలనుకుంటున్నారా నాకు వ్యాక్సినేషన్ అయిందా లేదా అనేది? సో గైస్, నాకు వ్యాక్సినేషన్ అయిందా లేదా అనే క్వశ్చన్కి ముందు ఇంకొక చాలా పెద్ద భయం నాలో ఉండేది యాక్చువల్గా, అంటే స్టిల్ ఉందనుకోండి. చిన్నప్పటి నుంచి ఇంజెక్షన్ అంటే చాలా భయం అండి నాకు. ఇంత స్ట్రాంగ్గా ఉన్న మనిషి ఎంత భయపడుతున్నాడు అనేది నేను చెప్పలేను. సో చెప్పకూడదు కానీ చెప్తున్నాను మీకు, చాలా భయం అండి నాకు. కానీ నాకు వ్యాక్సినేషన్ అయిందా లేదా అనేది క్వశ్చన్ మార్క్. దీనికి ఆన్సర్ ఈ వీడియోకి ఎండ్ కల్లా మీకు తెలుస్తుంది. సో ప్లీజ్ వాచ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్. సో నేను ఫస్ట్ ప్రాసెస్ చెప్తాను గైస్, మీకు ఈ వ్యాక్సినేషన్ ఎట్లా చేయాలని. చాలా ఇంపార్టెంట్ గైస్ వ్యాక్సినేషన్ చేయించుకోవడం, ఎవరూ మిస్ కాకండి, అందరూ దగ్గరుండి మరీ చేయించుకోండి గైస్. నేనైతే చెప్తాను మీకు నేను చేయించానా లేదా అనేది. మా ఫ్రెండ్స్ చాలామంది నాకు ఫోన్ చేసి మరీ అడిగారు చేయించుకున్నావా లేదా అనేది. సో ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే గైస్, ఒక వెబ్సైట్ ఉంటుంది, కోవిన్, COWIN అనేసి ఒక వెబ్సైట్ ఉంటుంది. దాంట్లో మీరు ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాలి గైస్. రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీ పేరు, ఏజు, మీ ఆధార్ కార్డ్ నంబరు, ఆ డీటెయిల్స్ అందులో ఎంటర్ చేసిన తర్వాత మీకు కోడ్ వస్తుంది, అది చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. తర్వాత మీకు మీ పేరు ఎదురుగుంటా స్లాట్స్ బుక్ చేసుకోవడానికి డేట్ వైజ్గా మీకు అవైలబిలిటీ చూపిస్తుంది. ఏ హాస్పిటల్ కానీ, ఏ క్లినిక్ కానీ, ఎక్కడ కానీ, గవర్నమెంట్ హాస్పిటల్ కానీ మీకు డీటెయిల్స్ ఉంటాయి అందులోని. సో మీరు అందులోని సెలెక్ట్ చేసుకొని పెయిడ్ వర్జనా లేకపోతే ఫ్రీగా మీరు చేయించుకోవాలనుకుంటున్నారా, ఇట్ డిపెండ్స్ అపాన్, ప్యూర్లీ డిపెండ్స్ అపాన్ యూ గైస్. సో అది చూసుకొని దగ్గరుండి పేరు డీటెయిల్స్తో పాటు మీరు ఫస్ట్ అందులో రిజిస్టర్ అయిన తర్వాత, కోవిన్లో రిజిస్టర్ అయిన తర్వాత ఈ అవైలబిలిటీ చూసుకొని స్లాట్ బుక్ చేసుకుంటే మీరు ఏ హాస్పిటల్ కానీ ఏది, ఆ డీటెయిల్స్ వస్తాయండి. ఆ డీటెయిల్స్ మీరు స్లాట్ బుక్ అయిన తర్వాత మీరు అక్కడికి ఆ టైంకి వెళ్తే కనుక మీకు వాళ్ళు వ్యాక్సినేషన్ చేస్తారు. సో కోవిషీల్డా కోవాక్సినా అనేది ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ చాయిస్ గైస్. రెండు ఒకటే, ఏమి డిఫరెన్స్ లేదు. కానీ నా ఎక్స్పీరియన్స్ చెప్తాను గైస్ ఇప్పుడు. సో నేను ఫ్రైడే మా ఫ్రెండ్స్ కాల్ చేసి నాకు అడిగితే నాకు చాలా భయం వేసింది. ఇంజెక్షన్ అంటే కూడా భయం, ప్లస్ ఇంకా వ్యాక్సిన్ వేసుకోలేదు అనేసి ఒక భయం పుట్టింది. సో వెంటనే రిజిస్టర్ చేసుకున్నాను గైస్, లక్కీగా అవైలబిలిటీ ఉంది. సో వెంటనే కోవిన్ అనే వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకున్న తర్వాత స్లాట్స్ చెక్ చేశాను గాయ. సో సాటర్డే వెంటనే నాకు ఆ స్లాట్ దొరికింది. ఇక్కడ హాస్పిటల్, ఏం హాస్పిటల్ అది? ఓమ్ని ఆర్కే హాస్పిటల్ గైస్. నాకు అక్కడ ఒక స్లాట్ దొరికింది. నాకు దొరికిన తర్వాత ఫస్ట్ మార్నింగ్ నేను 11 o'clock స్లాట్ బుక్ చేసుకున్నాను. సో 11 o'clock స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత నేను అక్కడికి వెళ్ళాను గైస్. వెళ్ళిన తర్వాత చూస్తే ఓ మై గాడ్ ఇంత పెద్ద లైన్, ఓ మై గాడ్ అని చాలా భయం వేసింది. ఎంతసేపు ఉండాలో ఏంటనేది చాలా భయం వేసింది గైస్, ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు బీ ఎక్స్పోజ్డ్ ఇన్ ద పబ్లిక్ గైస్. సో అందుకు చాలా భయం వేసింది, ప్లస్ ఇప్పుడు అవసరమా అని కూడా అనిపించింది. బట్ ఒక్కసారి మనం రిజిస్టర్ అయ్యాం కాబట్టి మనసులోనే ఇంకా రెండో థాట్ రాలేదు గైస్, లైన్లో నిలబడిపోయి. నా ఎక్స్పీరియన్స్ మీకు చెప్తాను గైస్ ఆ హాస్పిటల్లో. ఆ వెదర్ కొద్దిగా ఇబ్బందిగా ఉంది, వర్షం పడేటట్టుగా ఉంది.
సో గైస్ వర్షం పడేటట్టుగా ఉంది అందుకే కొంచెం కిందకి వచ్చాము వెంటనే పరిగెట్టొచ్చు అని చెప్పి సో నా ఎక్స్పీరియన్స్ షేర్ చేయడానికి వచ్చాం గైస్ సో ఆ లైన్ చూసి నాకు చాలా భయం వేసింది గైస్ నిజంగా నేనైతే అనుకున్నాను ఈవినింగ్ 4 or 5 అయిపోద్ది అనుకున్నాను గైస్ అండ్ లైన్లో నిలబడిపోయాను గైస్ సీరియస్లీ ఇంకా భయం పుట్టింది వ్యాక్సినేషన్ ఎట్టి పరిస్థితుల్లో మనం చేయించుకోవాలని సో లైన్ అలా 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 ముందుకెళ్ళిన తర్వాత వాళ్ళు ఫస్ట్ డే అంట ఆర్కే ఓమ్ని హాస్పిటల్ వాళ్ళ తాలూకు మేనేజ్మెంట్కి వ్యాక్సినేషన్లో సో చిన్న మిస్యాప్ జరిగింది కొద్దిగా అంటే బ్యాక్ సైడ్ ఉన్నవాళ్ళు ఫస్ట్ పేమెంట్ చేసేసి ముందు వ్యాక్సినేషన్ వేయించుకోవడం అట్లా జరిగింది బట్ స్టిల్ ఓకే గైస్ చాలా బాగా సపోర్ట్ చేశారు ఫస్ట్ మీ ఆధార్ కార్డ్ చూసిన తర్వాత మిమ్మల్ని రిజిస్టర్ చేస్తారు మీకు ఒక సర్టిఫికేట్ ఇస్తారు మీకు వ్యాక్సినేషన్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ అది మీకు హ్యాండ్ ఓవర్ చేస్తారు అది అయిన తర్వాత మీరు పేమెంట్ చేయాలి ఒకవేళ ఫ్రీ అయితే దే విల్ నాట్ ఛార్జ్ ఎనీథింగ్ మీకు పేమెంట్ చేసిన తర్వాత ఇంకో రిసీట్ ఇస్తారు అది తీసుకొని మీరు ఫైనల్గా వెళ్ళి వ్యాక్సినేషన్ రూమ్లోకి వెళ్తే తను నర్సు మీకు ఇంజెక్ట్ చేస్తారు ఇక్కడ కూర్చోరా అవునండి కానీ ఒక చిన్న సైడ్ ఎఫెక్ట్ ఏమనిపించిందంటే నాకు చిన్న పెయిన్ ఉండేదండి ఎస్టర్డే ఈవినింగ్ వరకు ఇవాళ మండే సాటర్డే సండే ఇవాళ 3rd day గైస్ సో ఆ పెయిన్ వలన కొంచెం ఇబ్బంది అనిపించింది కొంచెం డల్గా కూడా అనిపించింది ఎగ్స్ అవి అంటే ప్రోటీన్ ఫుడ్ అది తీసుకుంటే మంచి హెల్దీ ఫుడ్ తీసుకుంటే ఏమవుదు గైస్ సో మీరు కూడా వ్యాక్సినేషన్ చేయించుకోండి దయచేసి మీ టర్న్ వస్తే డెఫినెట్గా మీరు వెంటనే వ్యాక్సినేషన్ చేయించుకోండి గైస్ భయపడద్దు ఏమీ కాదు సో నాదైతే ఫస్ట్ డోస్ అయిపోయింది గైస్ సో నెక్స్ట్ డోస్ 84 days గ్యాప్ తర్వాత మళ్ళీ సెప్టెంబర్లో నేను చేయించుకోవాలి సో నేను మళ్ళీ సెకండ్ డోస్ కూడా నేను రెడీగా ఉన్నాను నా టర్న్ వచ్చినప్పుడు నేను డెఫినెట్గా చేయించుకుంటాను సో నేను చెప్పేది ఏంటంటే దయచేసి వెనకబడద్దు మీరు చేయించుకోండి అండ్ హెల్దీగా ఉండండి గైస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీ ఎక్స్పీరియన్స్ కూడా మాతో షేర్ చేయండి గైస్ కమెంట్లో రాయండి మీరు గనక వ్యాక్సినేషన్ చేయించుకుంటే మీరు ఎలా ఫీల్ అయ్యారు మీ హెల్త్ ఏమైనా ప్రాబ్లం వచ్చిందా ఏంటి అనేది ప్లీజ్ కమెంట్లో రాయండి సో దిస్ వాజ్ మై ఎక్స్పీరియన్స్ గైస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బై బై టేక్ కేర్ బీ హెల్దీ గైస్